ఈరోజు మనం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బైరవునిబండ శివాలయం, ఇది చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం. ఇక్కడికి అయితే ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తుంటారు. సో ఇక్కడ మనం ఆలయ విశేషాలు, ఇక్కడ అర్చకులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి కొంత తెలుసుకుందాం. ఏంటంటే 1977 సంవత్సరం మే నెల బాగా ఎండాకాలం. ఇక్కడ గొర్రెలు గొర్రె కాపరి వేస్తుండే, మా కాపుకుంటుండు కాస్తుంటే ఒక గొర్రె పోయి రోజు అక్కడ పోయి నీళ్ళు తాగి వస్తున్నట్టుగా గమనించిండు. ఒకరోజు ఏంది ఇక్కడ పోతుంది గొర్రె అని పోయి అక్కడ చూసేవారు, కొద్దిగా పచ్చగడితో కొద్దిగా వాటర్ వెలిసింది. అప్పటి నుండి దాన్ని తోముతా ఉంటే వాటర్ వెళ్ళింది. అప్పటి నుంచి గుడి ఇక్కడ చిన్న చిన్న గుడి కట్టుకుంటూ కట్టుకుంటూ ఈనాటికి ఈ స్థితికి వచ్చింది. ప్రతి ఒక్కరూ నమ్మకంగా సోమవారం నాడు పూజకు వస్తారు. మరియు శివరాత్రి అప్పుడు జాతర బ్రహ్మోత్సవాలు లెక్క బాగా నడుస్తుంది. ఇప్పుడు రెడ్డి పూజ ఇక్కడ చైర్మన్ ఆదిరెడ్డి రెడ్డి గారు, ఎల్లమ్మ గుడి ఉంది, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి గుడి ఉంది, విఘ్నేశ్వర స్వామి గుడి ఉంది. జలబాయి ఇప్పటికీ ప్రతి ఎండాకాలం కూడా ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా ఎంత రెండు మూడు కాలాలు పోయినా ఈ సంవత్సరం నుంచి కాలం అయింది కాబట్టి ఇంకా పైకి బాగున్నాయి నీళ్ళు. కాకపోతే ఇప్పుడు వచ్చి ఇక్కడ మళ్ళీ చూపిస్తే చూడవచ్చు మీరు. అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ గుడి ఇప్పుడు 6 సంవత్సరాల పైన అయింది ఇక్కడ నిర్మించి. అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ రామాలయం కూడా నిర్మించబడుతుంది. దానికి కూడా ఒక అతను దాత ముందలబడి చేస్తున్నాడు. ఇది యూట్యూబ్ ద్వారా మా ఈ గుడి యొక్క పరిస్థితి యూట్యూబ్ వాళ్ళు ఇది బాగా అందరికీ షేర్ చేస్తున్నందుకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు, నమస్తే. సో ఇక్కడ మనకి జలబావి ఉన్నదని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొత్తగా కొన్ని గుళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి, రామాలయం, మరి అక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను. ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ జలబావి ఉండడం జరిగింది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వినాయక మందిరం, చూడొచ్చు మనం. ఇక్కడ వినాయక టెంపుల్ కూడా ఉంది. సో శివాలయం పక్కనే వినాయక టెంపుల్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో ఇది ఆంజనేయ స్వామి. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ మీరు చూస్తున్నది. వాతావరణం అయితే మంచి వెదర్ ఇక్కడ మనకి గుడి దగ్గర చూడొచ్చు మీరు. ఎల్లమ్మ టెంపుల్ ఇది. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ విజిట్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్ వెదరు. ఇక్కడ మనకి ఆహ్లాదకరమైన వాతావరణం, పల్లె వాతావరణం, చుట్టూ చేలు చిలకలు ఉంటాయి. సో ఇక్కడ గుడి, ఇప్పుడు మనం చూడబోయేది జలబావి ప్రాంతం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడే గంగ అనేది ఉద్భవించింది బావిలో నుండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గంగాభవాని ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ బావి. సో ఈ బావి ఇక్కడ జలబావి అంటారు. ఇందులో ఎప్పుడు మనకి వాటర్ అనేది ఎప్పుడు ఎండిపోదు అసలు ఈ బావి. ఇందులో వాటర్ ఇక్కడ పంట పొలాల్లో పనులు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాహం తీర్చుకోవడం జరుగుతుంది ఈ వాటర్తోటే. సో గంగాభవాని ఆలయం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ గుడి కట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ జల ఉద్భవించడమే అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం గంగాభవాని ఆలయంలో మనం ఈ యొక్క వాటర్ అనేది ఎప్పటికీ ఎండిపోదు. ఇక్కడ వాటర్ అనేది ముఖ్యంగా అసలు ఎండాకాలం అని చూడొచ్చు మీరు. ఈ యొక్క జలబావిని కూడా సందర్శించవచ్చు మీరు. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ గంగాభవానీదేవి ఆలయం ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కట్టేశారు. అంటే అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వాములు ఇక్కడ పూజలు చేసుకోవడానికి ఉండడానికి ఇక్కడ శివాలయం పక్కనే.
అయితే మంచిగా ఉన్నది. సో మాలలు వేసినప్పుడు ఇక్కడ వాళ్ళకి పూజ చేసుకోవడానికి ఈ యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కట్టడం జరిగింది. ఇక్కడ పక్కన చూసినట్లయితే రామాలయం కూడా కన్స్ట్రక్షన్ దశలో ఉంది, త్వరలోనే రామాలయం కూడా కంప్లీట్ అవుతుంది అన్నమాట. మొత్తానికైతే ఈరోజు బైరన్ బండ శివాలయం విశేషాలు ఇవి.